चारधाम यात्रलो मूडवदैन केदारनाथ यात्र अत्यंत पवित्रम यंतो विशिष्टदायकम। हिमालयालालो आरु नेलल पाटु मंचु विपरीतंगा कुरुस्तुंदी। आ समयंलो आलयान्नी मूसिवेस्तारु। कार्तीक मासंलो यमद्वितीय नाडु उत्सवमूर्तुलनु तीसुकोनी ऊरेगिंपुगा बयलुदेरी ऊखी मठानिकी चेरुकुंटारु। अक्कडे पूजाधिकालु कोनसागिंची मरल वैशाख मासं अक्षय तृतीय नाडु केदारनाथ आलयान्नी तेरुस्तारु। इला प्रती संवत्सरं जरिगे विधानमिदी। मानव पूजलु लेनी मिगता आरु नेलल समयंलो श्री केदारनाथुनी देवतलु मुनुलु सिद्धपुरुषुलु अर्चिस्तारनी प्रतीति। इक्कड उन्न कुंडाललो हंसकुंडं प्रशस्ति अधिकं। ब्रह्मदेवुडु हंस रूपंलो वच्चि इक्कडे स्नानादुलु आचरिंची परमेश्वरुनि अर्चिंचाडु कनुक దీనికి హంసకుండమని పేరు వచ్చింది। ఇక ఆలయం వెనుక భాగంలో అమృతకుండం ఉంది। ప్రక్కగా శివలింగం కూడా దర్శనమిస్తోంది। అమృత బాండం నుంచి ఒక బిందువు ఇక్కడ పడటం వలన ఈ జలం అమృతతుల్యమైంది। కేదారనాథునికి అభిషేకించిన జలం ఈ కుండంలోనే కలుస్తుంది। ఇది కాక ఇక్కడ పంచగంగలుగా ప్రసిద్ధి పొందిన క్షీరగంగ, మధుగంగ, మందాకిని గంగ, సరస్వతి గంగ, స్వర్ణగంగ అనే జలధారలు ప్రవహిస్తున్నాయి। శ్రీ కేదారనాథుని ఆలయ ప్రాంగణంలో కుడివైపున ప్రఖ్యాతి పొందిన ఈశానేశ్వర ఆలయం ఉంది। బంగారు శిఖరంతో కూడిన ఈ ఆలయంలో పంచబ్రహ్మ స్వరూపుడైన ఈశానుడు బ్రహ్మ రూపంలో వేంచేసి ఉన్నాడు। ఈశానేశ్వర దర్శనం వలన ఆగామి కర్మలు నశిస్తాయి। ఈశాన సర్వలోకానాం త్రయంబక సర్వవిద్యానాం अद्वितीयो भवोद्भवायं ईशायी श्रीते भूर्भुवस्वरीशाय लोकानां भीमाय वामदेवाय नमः। केदारनाथ मंदिरानिकि समीपंलोने జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సమాధి పొందిన ప్రదేశం ఉన్నది। ఎత్తైన 60 అడుగుల చతుష్కోణ వేదికపై శ్రీ ఆదిశంకరుల యోగ సమాధిని మనం దర్శించుకోవచ్చు। కేరళ రాష్ట్రం కాలడి ప్రదేశంలో జన్మించి ఆసేతు హిమాచలం పర్యటించి అద్వైత మత స్థాపన చేసి భారతీయ వైదిక ధర్మాన్ని నిలబెట్టిన మహాపుంగవుడు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు షణ్మతాలను నిర్దోషంగా పునర్నిర్మించి పంచాయతన ఆరాధన విధానాన్ని ప్రవేశపెట్టిన అపర శంకరులు శ్రీ శంకరాచార్యులు। శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం। ఈ స్వామిని పూజించి సేవించి మనశ్శాంతిని పొంది భక్తులు ఆనందంతో తమ స్వస్థలాలకు తిరిగి చేరుకుంటారు। కేదారనాథ యాత్ర అతి పవిత్రమైంది, అమిత పుణ్యప్రదమైంది। కేదారనామయ ప్రోక్తం స్వర్గమోక్ష ప్రదాయకం అని చెప్పబడి ఉంది।